నాపై అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై నిజం లేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చౌటుపల్ మండలం ఎల్లగిరి గ్రామానికి చెందిన బీజేపీ మండల అధ్యక్షులు రిక్కల సుధాకర్ రెడ్డి విలేకరులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తనపై కావాలని అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసినట్లు తనపైన ఆరోపణలు చేస్తున్నారని, అవన్నీ నిరాధారమైనవని, నిజంగా వాటిని నిరూపిస్తే ఆ భూములు వారికే ఇస్తానని తెలిపారు. జాతీయ రహదారి పక్కన ఉన్న సొంత భూమిలో నిర్మాణాలు చేశానని, వాటిని కూడా కబ్జా చేశానని కొంతమంది వ్యక్తులు బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. వీటిపైన అధికారులతో సర్వే చేయించి నిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లగిరిలో జరిగిన అక్రమ నిర్మాణాలు కానీ కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఐ సబ్మిట్ దట్ ఐఎమ్ ఓనర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ సర్వే నెంబర్ 124, 125, 132, 134, సిట్యుయేటెడ్ ఎల్లగిరి మండల్ చౌటుపల్లి యాదాద్రి డిస్ట్రిక్ట్, అడ్జసెంట్ ఐ మై ల్యాండ్ దట్ ల్యాండ్ ఈజ్ సర్వే నెంబర్ 124, 125, 30, 34, అడ్మెసరింగ్ 14.50 acres. ది సెట్ ల్యాండ్ టు హ్యావ్ బీన్ పర్చేజ్ బై వన్ డి దయానంద్ గౌడ్ అండ్ ద సెడ్ పర్సన్ ఈజ్ సెట్ టు హ్యావ్ కన్వర్టెడ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ టు రెసిడెన్షియల్ ప్లాట్స్ వితౌట్ ఎనీ సాంక్షన్ పర్మిషన్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీస్ అండ్ ద దెన్ ఆర్డీఓ భువనగిరి డిస్ట్రిక్ట్ అది ఇష్యూడ్ ఏ నోటీస్ టు దయానంద్ సైటెడ్, అంటే వీళ్ళకు కామ్ నోటీస్ కూడా వచ్చింది 15 లక్షలు కట్టమని దయానంద్కి వచ్చింది, ఏది నాలకా ఫీజులు కట్టలేదని అది కూడా వదిలిపెట్టేసి రెఫరెన్స్ కాలింగ్ ఆఫ్ ఆమ్ ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పే రిక్వెస్ట్ ఫీ. ఐ సబ్మిట్ దట్ ద సెట్ ల్యాండ్స్ ఆర్ ఆన్ ది అప్పర్ సైడ్ ఆఫ్ ది మై ల్యాండ్ అండ్ ఆర్ కండక్టింగ్ అగ్రికల్చర్ ఇన్ అవర్ ల్యాండ్స్ ఇన్ వ్యూ ఆఫ్ దట్ సెట్ ఫ్యాక్ట్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇన్ పర్మిటెడ్ ఇన్ ద ల్యాండ్ సిచ్యుయేటెడ్ సబ్జెక్ట్ సర్వే ల్యాండ్ వితౌట్ ది ప్రీవియస్ బేసిక్ అమౌంట్ సచ్ సేవరేజ్ అండ్ డ్రైన్ ఫెసిలిటీ ఇవన్నీ కల్పించకుండా ఇట్లా చేసిరండి. ఆర్డీఓకి ఇచ్చిండీ కాంప్లైంట్, రాయసో మండలాధికారికి ఇచ్చిండు ఈ కాంప్లైంట్ పట్టించుకోవడం ఆర్డీఓ. అంటే ఆర్డీఓ అంటే వేయాల్సింది ఊరికే కూర్చులో కూర్చోవడం ఆర్డీఓ గారు. అందుకే ఇప్పుడు కాదండి, ఇన్ని సమస్యల మీద ఉండి నేను ఎక్కడ ఇవ్వాలో తెలియక నేను ఇక్కడ ఇచ్చిన, ఇక్కడ కూడా పని కాకపోతే ఇంకా పైకి పోతా, నేను సిఎస్ దగ్గర పోతా, కలెక్టర్ గారి దగ్గర ఇచ్చి కూడా నేను ఇప్పుడు 15, 11, 2021 నడిచిన కలెక్టర్ గారికి ఇన్ని సమస్యల మీద నేను ఎన్ని సమస్యలు ఇచ్చినా. 2012లో జాతీయ రహదారి కోసం నేను తిరుగుతూనే ఉన్నా, అది కాలేదు. ఎల్లగిరి సమస్యల మీద పలు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. తుబ్రాంపేటలో ఒక జేబీఎస్ హైట్స్ పేరు మీద ఒక వెంచర్ చేస్తే సందర్భంగా చెట్లు పీకిరు. ఆ రోజు నేను ఎక్కడ సమస్య కనమాట ఫోటో తీసుకొని పెట్టి స్పందిస్తా అండి, నా మీద కూడా స్పందించండి, తప్పే లేదు. తప్పు చేస్తే తెలుసుకున్న తర్వాత అధికారులు తెలుస్తారు కదా. తర్వాత మల్కాపూర్ శివార్లో ఈ తెలంగాణ డెవలపర్స్ వాళ్ళు చెరువు పూడ్చిరండి కూడా ఆర్డీఓ గారు మరీ ఫోన్ చేసి సత్యరెడ్డి గారిని, భాస్కర్ రెడ్డిని, పర్వతాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ సత్యరెడ్డి గారు తక్కువ కొత్త పర్వతాలు అనే వ్యక్తి, వెంకటరామరెడ్డి అనే వ్యక్తి, వెంకటరామరెడ్డి నాయనేమో పర్మిషన్ ఇచ్చాడు, అక్రమ పర్మిషన్ ఇచ్చి వాళ్ళ అక్రమాలు కప్పించుకోవడానికి. కొత్త పర్వతాలు అనే వ్యక్తి ఆ దేవుని గుడి కాడ ఒక 4-5 ప్లాట్లు కబ్జా చేసాడు. అది దయానంద్ అనే వ్యక్తి నేను ఒక 9 ప్లాట్లు ఇష్టపెడతా అని చెప్పిండు. ఆ రోజు గుడి కోసం ఒక 10 ప్లాట్లు ఇష్టపెడతానా వెంచర్ కట్టుకొని అన్నాడు. ఆ 10 ప్లాట్లు నేను మార్క్ చేసిన, మార్గ చేసిన 3 నెలలకు పోయి ఇది ఖాళీ జాగా అని ఎప్పుడైతే పర్వతాలు తెలిసిందో, ఇది ప్లాట్లు అమ్ముడు పోలేదు నాకు ఇస్తా అని చెప్పిన విషయం పర్వతాలు చెప్పడం జరిగింది. పోయి 2000 గజాలు దయానంద్ గారు మనకి ఇస్తా అంటారు అనగానే తెల్లారు పోయాడు. ఆ 3-4 ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకొచ్చుకోండి. అదే ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆ బండ మీద మట్టి పోస్తున్నప్పుడు ఆయన ఉన్నట్టు తెలిసింది మనకు 2017లో. మనం దీపే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఆ 1.5 ఇయర్ మందు నేను ఆ రోజు నుంచి కూడా పర్వతాలు నేను అడ్డుకుంటూనే ఉన్నాయి. ఇది దేవుని గుడి భూమి, ఇప్పుడు కూడా ఆ వెంచరు 15 ఎకరాల వెంచర్ వేసారు కదండి, ఆ 15 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాలి కదా, భూమి కొన్న డాక్యుమెంట్లు అయితే ఉండాలి కదా, ఆ కాపీలు ఉండాలి కదా. ఒకవేళ 14 ఎకరాలు కొని ఉండి 15 ఎకరాలు వెంచర్ చేస్తే ఎకరం భూమి అయితే అది ఉన్నట్టే కదా, అది గుడితో ఎవరితో ఉన్నట్టే కదా. అప్పుడు రైతులు అక్కడ దేవుని గుడి ఉండేది, అందులో హనుమాన్ గుడి ఉండేది, ఆ గుడి కోసం ఒక అధిక్రమం వదిలిపెట్టి. కానీ ఆ వెంచర్ యజమాని ఏం చేసినట్టే మొత్తం కూడా వెంచర్ కొట్టేసింది. ఆ వాళ్ళకి లేదు ఏంటంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు నేను ఆపిన, వీళ్ళందరినీ ఆపిన. తర్వాత నేను దీపేనక స్పెషల్ ఆఫీసర్ పీరియడ్, ఆ తర్వాత రామలింగం గారు సెక్రటరీ ఉండి ఇంకా తర్వాత ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. నేనంటే నా ముఖ్యమైన, నేను వీళ్ళందరి మీద నా ఎలిగేషన్ కాదండి. నేను అధికారి, నేను ఉన్నప్పుడు సెక్రటరీ గారు ఏమన్నారు, సార్ ఇది నాలా కన్వర్షన్ లేదు, హెచ్ఎండే పర్మిషన్ లేదు, ఇవన్నీకి లేదన్నారు. మరి ఎట్లా ఇప్పుడు ఇస్తున్నారు అనుకుందాం, ఎట్లా ఇస్తున్నారు, ఏమైనా పర్మిషన్లు వచ్చినాయా, ఇప్పుడు ఏమైనా వెళ్ళాల్సి ఇందాక రూల్ పొజిషన్ తెలియాలని వీళ్ళు అడుగుతున్నా, నేను అధికారిని అడుగుతున్నా, అధికారులు చెప్పాలి కదా. ఇప్పుడు మారిందండి, ఇప్పుడు నాలా లేకుండా కట్టుకోవచ్చు, లేకపోతే హెచ్ఎండే లేకుండా కట్టుకోవచ్చు అని మీరు చెప్పాలి కదా. అటువంటి ఏమైనా జీవో వస్తే నాకు చూపించండి. అధికారులను ప్రశ్నిస్తున్నాను నేను, ప్రజలను కానీ ప్లాట్ ఓనర్ని. మనం ఒక ఇప్పుడు ఒక పార్టీలో నిజాయితీ గల పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిగా నేను నాకు బీజేపీలో పనిచేస్తున్నాడు, బీజేపీలో ఎక్కువ మంది నిజాయితీ పనులు ఉంటారు అనేది వాస్తవమైన ముచ్చట నేను నమ్ముతున్నా, నమ్మి ఆ పార్టీలో పోయినాడు. ఈ దొంగ శోభత ఉండలేకనే నేను వెళ్ళిపోయినా ఆ పార్టీలోకి.
కాబట్టి నేను అంటే నా సిద్ధాంతం చెప్తున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను. పోయినా కాబట్టి ఈరోజు ఇంకా రైతు బంధించుకుంటూ ఈ ప్రభుత్వ సొమ్ము నష్టపోతుంటే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకవేళ నేను అక్రమంగా నిర్మించిన అంటున్నాను నా ఇల్లు, నా వ్యాపార సముదాయాలు నిర్మించినా అన్నారు కదా, అక్కడ వ్యాపార సముదాయాలు మీరు చూసారు కదా, ఇక్కడున్న 6 షటర్లే, అందులో ఒక షటర్ నేను ప్రజల కోసం ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఫ్రీగా ఇచ్చినండి. ఇప్పుడు అడగండి ఆయన, ఇక్కడ ప్రజలకు బీపీ షుగర్ ఏదైనా వస్తే చెక్ చేయాలి బ్రదర్, నువ్వు తక్కువ ఫీజు తీసుకుంటావు, ఉత్తర చేస్తావు, ఏదో సేవ చేయమని ఆర్ఎంపీ డాక్టర్ శ్రీధర్ ఉంటాడు, శ్రీధర్ ఉన్నాడు, నేను ఫ్రీగా ఇచ్చిన ఆయన అడగండి, వాడిని ఏరైతుంది, నువ్వు డబ్బు తీసుకోలేదు. నేను ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టిన అంటున్నాను, వాటర్ ప్లాంట్ నా వాటర్ ప్లాంటే కాదు, అందరు వాటర్ ప్లాంట్ ఉన్నాయి, అన్ని చట్ట వ్యతిరేకమైతే నా చట్ట వ్యతిరేకమైతే, నేను కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద 2007 పెట్టుకున్న వాటర్ ప్లాంట్, ఇప్పుడు కాదు, ఈ చుట్టుపక్కల వాటర్ ప్లాంట్లే లేవు. ఇంకోటి ఒకవేళ వాటర్ ప్లాంట్ నేను కరెంటు వాడుతున్నాను, అందరు కరెంటు వాడితే నా కరెంటు చెక్ చేయండి, అది అధికారం చూసుకుంటూ మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇబ్బంది వేయలేదు. నేను వ్యవసాయ కనెక్షన్ తీసుకున్నా, ఆడ ఏం కనెక్షన్ తెలుస్తుంది కదా, రోడ్డు మీద రోజు ఎంతోమంది పోతుంటారు, ఇక్కడ చూడకుండా ఉండలేదు. మరి మీరు చేసిన కట్టెమిషన్ ఉంది, ఇన్ని కట్టెమిషన్ ఉంది సత్యరెడ్డికి, కట్టెమిషన్ కింద భూమి వ్యవసాయ భూమి నాలా భూమి నాకు తెలియాలి, అది వ్యవసాయ భూమి పాస్బుక్లో ఉందా, నువ్వు నాలా కన్వర్ట్ చేసుకొని పర్మిషన్ కట్టావా, దానికి ఏమైనా ట్యాక్స్ కడుతున్నావా, ఇది కావాలా. నేను చేసిన వాటర్ ప్లాంట్ భూమి నాలా చేయించుకున్నా, నేను అక్కడ బ్రిక్స్ పెట్టాను నాలా భూమి, నేను నాలా కన్వర్టెడ్ చేసుకున్న భూమిలో నేను వ్యాపారం నిర్వహిస్తున్నా. మరి నువ్వు నిర్వహించే వ్యాపారం నాలానా అలా తేలాలి, నీ కట్టెమిషన్ కింద భూమి ఏందో తేలాలి. ఇప్పుడు ఈడ ఇంకొక ఆయన వెంకటరామరెడ్డి అని సంతకం పెట్టింది దాంట్లో, వెంకటరామరెడ్డి ఫాదరు 1995 వరకు సర్పంచ్గా పనిచేసాడు, ఈ వెంచర్ 2007 అయిందండి, సంతకం పెట్టిండు 2007 దయానందో ఎవరో కాంప్లైంట్లో ఉన్న కాంప్లైంట్ దారులది. ఆ రోజు వీళ్ళ భూములు ఎప్పుడో వాళ్ళకుండా పట్ట అప్పటికి ఇండ్ల స్థలాలకు అమ్మేసుకున్నారు, అంటే వాళ్ళకి ఒక ఎకరం జాయింట్ పట్టాలు ఉండడం వల్ల ఒక సర్వే నెంబర్లో 12 పట్టాదారులు ఉంటే 12 ఉంటే మనిషికి ఒక ఎకరం పట్ట అయి ఉంటుంది, మిగతా 10 వాళ్ళ భూమి అయినప్పటికీ కూడా పట్టదారుల పేరు వేరే ఉంటాయి. ఒకవేళ అమ్మితే ఆ పట్టదారు తీసుకొచ్చి మనం పట్ట చేయించాలి ఎవరికి అమ్మినా కూడా, అదే సిస్టమ్ ఉంటుంది. అయితే వీళ్ళు ఉన్న పట్టనే పట్ట చేసుకుంటూ 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 పోయారు, ఆయనకు ఉన్నది 33 ఎకరం ఉంటే ఆ ఎకరం భూమి అమ్మేసిర్రు, మళ్ళీ జాతీయ రహదారి విస్తరణలో అదే పాస్బుక్ చూపించి డబ్బు తీసుకుంది. ఒక భూమి లాట్లకు అమ్ముతారు, మళ్ళీ అదే రహదారి విస్తరణలో కోల్పోయిన నష్టపరిహారానికి అదే భూమిని చూపిస్తారు. ఇది ఎంతవరకు అంటే దీని మీద కూడా విచారణ చేయమని నాటి వారిని కోరడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి ఇదే ఈ భూములు అన్ని పోయినాయి కదా రోడ్డు ఏమంటే, నేనే 2012 అప్పుడు సర్పంచ్గా కూడా కాలేదు, నేను కొంచెం తెలిసిన వ్యక్తిగా ఇది కాంప్లైంట్ చేస్తే మనకు కొంత కోర్టులో కేసు వేస్తే కొంత పెరిగే అవకాశం ఉంది, కాంపెన్సేషన్ ఉద్దేశంతో కోర్టులో కేసు వేయడం జరిగింది 2012 నూకల నరసింహారెడ్డి గారు పట్టుకొని. అది మొన్న మళ్ళీ అప్పుడొచ్చిన అమౌంట్ కంటే కూడా ఇంకా సుమారుగా రెండింతలు వచ్చింది. డబ్బులు ఇచ్చి ఆయన మండల స్థాయిలో పదవి తీసుకోండు, ఏది ఏదో రైతు బంధు సమన్వయ అధ్యక్షుడు తీసుకోండు, ఆ పదవికి ఎంతకాలం ఉంటుంది ఏముంటుందో మీకు అందరు తెలుసు, దానికి ప్రోటోకాల్ ఉంటుందా ఉండదా అది ఏంటనే తెలియదు. ఆ కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి ఏజెంట్గా వ్యవహరిస్తూ ఈ ఆయన అక్రమాలకి వత్తాసు పలుతూ ఈయన ద్వారా ఆయన చేస్తూ మిగతా ఆయన వడనోళ్ళని కూసుకుంట ప్రభాకర్ రెడ్డి వడనోళ్ళని మా మీద ఉసుగులిపే పని కూసుకుంట ప్రభాకర్ రెడ్డి చేస్తాడు. ఆయన ఎన్ని ఆక్రమణలు చేసిరో మొత్తం అందరూ తెలుసు, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఎన్ని ఆక్రమణలు చేసిండు ఏం చేసిండో అన్నీ తెలుసు. అట్లనే ఈ కొత్త పరతలు అనే వ్యక్తి ఎల్లగే గ్రామంలో ఒక రోడ్డు కబ్జా చేసి కార్ షెడ్ నిర్మించుకుంటే నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఆ పక్కన యాదవులది వాళ్ళ మిగతా యాదవుల పూర్వీకులు ఉంటే ఆ భూమి కబ్జా పెట్టుకొని ఒక 400 కబ్జా చేసిండు, ఆయనకున్నది 16 జాగా, వాళ్ళ నాయన పేరు ఉన్నది 16 జాగా, అదే నేను గ్రామ పంచాయతీ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో, అది ఇప్పటి వరకు విచారణ చేయలేదు. ఇవన్నీ నేను వాళ్ళ మీద కాంప్లైంట్ ఇస్తున్నానని చెప్పి ఎదురుదాడి కోసం ఏదో లో కోసం ఇచ్చిరేపా, ఇందులో ఒక్కటి నిజమని తెలినా కూడా. ఇప్పుడు ఇంకొక మాట చెప్పిరాళ్ళు, 100 నేను అమ్మిపించినట్టు వెంచర్లో, ఒకవేళ 100 అమ్మిపించినట్టు నేను నిరూపిస్తే నేను ముక్కునే ఇలాగ రాస్తాను, లేకపోతే వాళ్ళు చెప్పు దెబ్బ తినాలి నాతో. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నడి రోడ్డు మీద చెప్పు దెబ్బ, 100 నేను అమ్మిపించి నిరూపించాలి కదా వాళ్ళు అట్లా అనడం.